నెక్స్ట్ మనము ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేసుకో బ్రిడ్జు. ఆయిల్ తీసుకోవాలి కొంచెం. అంత లక్క వేసుకోవాలి మనము ఆయిల్ని. ఆయిల్ అంత లక్క వేసుకున్న తర్వాత మనము కొంచెం కట్సేపు కింద బాగా కలర్ రావాలని మేము కాసేపు ఆడ పెట్టాము. చూస్తాను కొంచెం ఈ నూనె నూనె పోవాలి తర్వాత అది రెడీ అయినట్టు. లేదనుకో నూనె పోకపోతే ఆయిల్ ఆయిల్గా ఏం బాగుండదు. యా క్రిస్పీగా చేస్తున్నాం మేము. అందుకే గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసి కమాన్ పెట్టు డూ దిస్. ఇప్పుడైతే మేము కొంచెం తీస్తున్నాము దోశ ఆయిల్ ఆయిల్ తీయడానికి. అవసరం లేదు ఫ్రిడ్జు, ఆయిల్ కావాలి. నౌ అయితే ఇది మనం తీస్తున్నాము క్లీన్ గా ఫ్రిడ్జ్. వచ్చేసింది దోశ. వావ్గా చేశాను సూపర్. ఇప్పుడైతే పైన కూడా ఆయిల్ ఏం అవసరం లేదు. కాసేపు కింద కూడా అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇలాగ కలర్ అవ్వాలి అందుకని కింద కూడా అవ్వడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్. ఇది ఫుల్ కలర్ అయితే గోల్డెన్ కలర్ లా రావాలి. మేమైతే ప్లేట్ తీసేసుకుంటున్నాం. దోశ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను చట్నీ వేసుకుంటాం. ఇంకా దోశ అయితే చూడు దోశ అయితే అయ్యింది. దోశ అయితే అయ్యింది. ఇప్పుడు దీనిపైన చట్నీ చూద్దాం. దీని చట్నీ వచ్చేసింది. చట్నీ చూడండి,
చట్నీ అయితే వచ్చేసింది. ఒకసారి ట్రై చేద్దాం, ఫ్రిడ్జ్ ట్రై చేద్దాం. దోశ కావాలా ఫ్రెండ్స్? అయితే మీరు మీ ఇంట్లో మీరే చేసుకోండి. మీరే ఈజీగా ఇంట్లో చేసుకునే రెసిపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకన్న ఈ వీడియో చూసినట్లయితే లైక్ షేర్ నేను ఇంకోసారి చెప్తున్నాను. ఈ గన్న వీడియో చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.